తదుపరి మీనరాశి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది, విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు, ఆంతరంగ వ్యవహారాల్లో కొన్ని రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు, ఆత్మీయుల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుంటారు, రాజకీయ సంబంధమైన విషయాలు బాగున్నాయి, విద్యా సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, కుటుంబ విషయాల్లోనూ ఇతరత్ర విషయాల్లోనూ సానుకూల ఫలితాలున్నాయి, ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది, గృహ విషయాలకు అతిథి భార్యాలకు ధనవ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తుంది, సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సంతాన విద్యా విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, మానసిక ఉద్వేగాన్ని సాధ్యమైనంతగా అదుపు చేసుకోవడం మంచిది, ఆరోగ్యపరంగా కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలను పాటించడం చెప్పదగిన సూచన, ఒకటి మించిన వ్యాపారాలు చేయాలనుకునే మీ అభిలాష నెరవేరే సూచనలున్నాయి, నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నచ్చించండి, శుభప్రదమైన ఫలితాలు పొందండి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. అంతేకాకుండా ఈ రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.